ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి దేవా, మరలా మీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయమును బట్టి తండ్రి మీకు వందనములు. ప్రత్యక్షంగా మీ పిల్లలు వినేవారుగా ఈ పరిస్థితుల మధ్య లేకపోయినా, పరోక్షంగా తండ్రి మీ పిల్లలు మీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారని మీకు తెలుస్తాను. వ్యర్థమైన కాలయాపన మేము చేయక, కావలసిన తండ్రి అమూల్యమైన సంగతులు మేము నేర్చుకుని ఈ ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసులుగా మేము ఎలా వ్యవహరించాలో కొన్ని మాటలు మాకు తెలియచేయండి తండ్రి. మా బాధ్యత మేము మర్చిపోయి సమాజంలో ఉన్న వారిగా తండ్రి మేము వ్యవహరిస్తే కీడుకు మరింత కీడు ఎలా సంభవిస్తుందో మీ వాక్యము చేత మరొకసారి మేము కొలత వేసుకుని తండ్రి తగిన రీతిగా ప్రతికూల పరిస్థితుల్లో వ్యవహరించడానికి మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన వారందరికీ, లైవ్ చూస్తున్న సహోదరులైన వారందరికీ క్రీస్తునామ శుభములు. కావలసినవి ఈ పరిస్థితుల మధ్య మాట్లాడుకోవలసినవి చాలా సంగతులు ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలను బట్టి, జరుగుతున్న రోజు రోజుకి వినబడుతున్న వార్తలను బట్టి, సరి అయిన సందర్భాలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కొన్ని సంగతులు మనం చూద్దాం. చూద్దాం ఒకసారి ఎహెస్కేల్ గ్రంథం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఎహెస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం. ఎహెస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం నుండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవే మాట ప్రకటింపు, నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు, ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు, గర్జించుచుండు సింహము వేటకు చీల్చినట్లు, వారు మనుషులను భక్షింతురు, సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారిధవరాండ్రుగా చేదురు, దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను, దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయటలోను, మనుషులను నశింపచేయటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములను కనుచు యెహోవా ఏమియు సెలవీయనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, ఒట్టె సోదగాండ్రలై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చిపోత పోయేవారనై ఉన్నారు, మరియు సామాన్య జనులు బలత్కారము చేయుచు దొంగిలించెదరు, వారు దీనులను దరిద్రులను హింసించెదరు, అన్యాయముగా వారు పరదేశులను బాధించెదరు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరిందును, వారి ప్రవక్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. జరిగిన సందర్భాన్ని ఒకసారి మీరు మరలా జాగ్రత్తగా నెమరవేయగలిగితే, ఈరోజు సమకాలీన సమాజంలో ఏవైతే పరిస్థితులు మనకు కనబడుతున్నాయో
అదే పరిస్థితులు హెస్కేలు కాలంలో కనబడుతున్నాయి చూడండి. ఏం జరుగుతుందట? సరిగ్గా ఈరోజు పరిస్థితులకు సరిపోయే సందర్భం అది. నరపుత్రుడా, యెరూషలేములో నీ మాట ప్రకటింపు, నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు అన్నాడు. ఎహెస్కేలు గ్రంథం ఏదైతే ఉందో ఒక వింతైన ప్రవక్త ఎహెస్కేలు. ఆయన గురించి మీరు ఒక్కసారి టూకీగా పరిశీలించగలిగితే అనేక ప్రవక్తలలో వింతైన దర్శనాలు పొందిన ప్రవక్త ఎహెస్కేలు. ఊహలకి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఊహల్లో కూడా కనీసం అర్థం చేసుకోలేని దర్శనాలు అవి. అవి భక్తి తీవ్రత ఉన్న వారికి మాత్రమే అర్థమయ్యే దర్శనాలు అవి. అలాంటి గంభీరమైన దర్శన అర్హత కలిగిన ఎహెస్కేలు కాలంలో సమాజం అట పూర్తిగా కుళ్ళిపోయిందన్న అన్నల ఆ మాత్రమని ఆగిపోవట్లేదు. ఆయన సమాజానికి ఏదైతే దిక్చూసిగా వెలిగే దీపంగా ఉండాలో, సంఘానికి ప్రతీకగా ఉన్న యెరూషలేము కూడా ఆరిపోయే దశకు వచ్చేసిందట. మీరు బాగా వినండి. ఈరోజు ఈ సందర్భాన్ని మనం ఎందుకు ధ్యానించాలంటే, సొసైటీ ఎలా అయితే ఆలోచిస్తుందో ఈ పరిస్థితుల మధ్య సంఘం కూడా అలాగ ఆలోచిస్తుంది. నేను అంటాను, ఈ భయంకరమైన జాడ్యాల మధ్య రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ సొసైటీకి క్రైస్తవుడిగా మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి? క్రైస్తవుడిగా మన బాధ్యతలు ఏంటి? అసలు బయట ఉన్నవారు ఏం చెప్తున్నారంటే, తపాలాలు కడుక్కోండి, మూతులకి చెప్పండి, మాస్కులు వేసుకోండి, బయట ఇంకేం చెప్తున్నారంటే చేతులు కడుక్కోండి, లోపల జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం తప్ప నంట్లా ఆ ప్రికాషన్స్ మంచివే. కానీ క్రైస్తవ విశ్వాసిగా మనం కూడా అలాంటి సంకేతాలు ఇస్తే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చెప్పాల్సిందేంటి? నేరుగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఈరోజు ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం వ్యవహరించే శైలి ఏంటి? అసలు బయటోడు శారీరకమైన జాగ్రత్తలు చెబుతాడు, విశ్వాసులుగా మనం చెప్పాల్సిందేంటి? చెప్పాల్సిందేంటో తెలియకపోవడం బట్టే, ఎలా వ్యవహరించాలో మనకు తెలియదు కాబట్టే రోగానికి మరింత రోగాన్ని చేకూర్చేలా, ఉగ్రతకి మరింత క్రోధం జతగట్టేలా, దేవుని యొక్క ఆవేదన మరింతగా సమాజం మీద పెట్టిరేగిపోయేలా ఈరోజు మనం వ్యవహరిస్తున్నాం. కాదంటారు చెప్పండి. క్రైస్తవ బోధకులు నేను చెప్తున్నాను నేరుగా, క్రైస్తవ సీనియర్ సిటిజన్స్కి నేను చెప్తున్నాను నేరుగా. మీరేం చెప్తున్నారు సొసైటీకి? అసలు సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే అందరు చెప్పేది ఏంటి చెప్పనా? బయట సమాజం మీద అవేర్నెస్ కోసం ఏం చెప్తున్నారంటే ఈ ప్రికాషన్స్ పాటించండి అని చెప్తున్నారు. మనోళ్ళు ఏం చెప్తున్నారు? అవే చెప్తున్నారు. వంతుగా ఉంటా, మన వంతుగా నిలబడతా, మన వంతుగా సమాజంలో ఈ జీవవాక్యమును చేతబెట్టుకుని మాట్లాడేది. కనిపించని జాడ్యం ఆత్మకు పట్టింది, కనిపించని రోగం ఎప్పటి నుండో పట్టి పీడుస్తుంది. అది దనక మనం గుర్తించక సరి అయిన వెలుగును మనం ప్రకాశింప చేయకపోతే నేను చెప్తున్నాను, జరగాల్సిన నష్టం కన్నా ఇంకా నష్టం జరిగిపోతే. ఈ టెక్స్ట్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ సందర్భం లైవ్లో చూస్తున్న ప్రతి సహోదరులు మీ స్థానిక ప్రాంతాలలో మీరు ఎలా వ్యవహరించాలో ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మోమాటం లేకుండా, రాజీ పడకుండా, దేవుని పిల్లలుగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏం చేయాలో ఒకసారి నిలబడి ఆలోచించండి. చదువుదాం. నరపుత్రుడా, ఎహెస్కేలు, యెరూషలేమునకు నీ మాట ప్రకటింపుము, నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు. యెరూషలేముని కృత నిబంధన కలిపితే సంఘానికి ప్రతీక. సొసైటీ ఎలాగో నాశనమైపోయింది, సొసైటీకి దిక్చూసిగా ఉండాల్సిన సంఘం కూడా జతగడుతుందట. నేను అంటాను, సంఘానికి సొసైటీకి ఈరోజు ఏమైనా తేడా ఉందో చెప్పండి. సేమ్, రెండు ఒకలాగా ఉన్నాయి. బయట దొంగతనాలు జరుగుతాయి, సంఘంలోను దొంగ వ్యవహారాలు ఉన్నాయి. బయట విచ్చలవిడి శృంగారం జరుగుతుంది, పచ్చగానే మాట్లాడాలంటే నేను చెబుతున్నా స్థానిక సంఘాల్లో కూడా ఇలాంటి పనికి మాలిన వ్యవహారాలు ఎలాగ పెడుతున్నారు. బయట అడ్డగోలు అబద్ధాలతో
జీవిత సాఫల్యం కొరకు ఎలా అడ్డగోలుగా మాట్లాడి ఒక్కరు ఆలోచనతో బతికేస్తున్నారో సంఘానికి వస్తామని చెప్పుకుని కూడా అలాగే బతికేస్తున్నారు. అందుకే సంగమానికి పవిత్రత పోయింది, సంగమా నీ వస్త్రము కోల్పోయావు అని చెబుతాయి అంటున్నాడు. ఎప్పుడైతే సంఘం కూడా తన యొక్క స్థితిని మర్చిపోయిందో ఉగ్రత దినమందు, ఉగ్రత దినమంటే బ్రతకడానికి అనుకూలం కాని పరిస్థితులు వచ్చే రోజులు యందు సంగమా నీకు వర్షము రాదు. అంటే నీకు అనుకూలమైన పరిస్థితులు రావు. అందులో ప్రవక్తలు కుట్ర చేదురు, గర్జించుచుండు సింహము వలె ఏటను చీల్చినట్లు వారు మనుష్యులను భక్షించుదురు. ఎప్పుడైతే క్యారెక్టర్ మనం దిగజాచి చేసుకున్నామో, ఎప్పుడైతే పవిత్రతను మనం మర్చిపోయామో, ఎప్పుడైతే సమాజానికి మనకి తేడా లేకుండా పోయిందో, ప్రకటించవలసిన వాడు, నడిపించవలసిన వారు, బోధించవలసిన వారు, దేవునికి మనుషులకి మధ్యవర్తులకు ఉండాల్సిన వారు కూడా మనుషుల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. చూసారా, క్యారెక్టర్ అనేది ఒక్కసారి లేకపోతే వెనకాల ఇవన్నీ మూకగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎలా ఎలా దిగజారిపోతున్నాయో. మనుషులను భక్షించుదురు, సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలా మందిని వారి యదవరాండ్లుగా చేదురు. ఏం చేస్తున్నారట, చాలా మంది స్త్రీలను ఏం చేస్తున్నారట, భర్త లేని స్త్రీలుగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఏదో రకంగా వాళ్ళ భర్తను చంపేస్తున్నారు అన్నమాట. ఉన్నదా ఈరోజు సమకాలీన ప్రపంచం చెప్పండి? ఉంది, ఆ రోజు ఉంది, ఈరోజు ఉంది, ప్రతిరోజు ఈ కాలంలో జరుగుతున్న ఒకే ఒక్కటి, భర్తలు సంసారం కలిగిన స్త్రీలనట యదవరాండ్లు చేసి పాడేస్తున్నారు. సొసైటీ ఏమాత్రం తీసిపోయింది చెప్పండి. ఈరోజు కరోనా వచ్చింది, కరోనా వచ్చిందని ఓ సావు కేకలేస్తుంది సమాజం, సంఘం కూడా సావు కేకలతో కంగారు అయిపోయి అరుస్తూ మాట్లాడుతుంది. నేను అంటాను, మనం గుర్తించవలసింది కరోనా కన్నా భయంకరమైన జాడ్యాలు ఏంటి చెప్పను. ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయే దిగజారిపోయిన ప్రవర్తన, ఇవి మనం గమనించాలి. ఇవి చాలా ప్రమాదమైనవి. మనం పోతే ఈ వ్యాధులు వస్తే ఎక్కడితోనే పోతాయేమో మట్టిలోకి, కానీ ఈ వ్యాధులు వచ్చాయని చెప్తున్నాను. యుగ యుగాలు మనల్ని తగలబెట్టేస్తూనే ఉంటాయి. స్త్రీలు అన్నట్టు విధవరాండ్లుగా చేస్తున్నారట. ఎవరు బోధించేవారు? స్త్రీలను ఎవరు దరిద్రపు జీవితానికి దిగజారుస్తున్నారు? ఎవరు చెప్పండి? ఎవరైతే మనుషులకి దేవునికి మధ్య పెద్ద మనుషులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళేనట చెబుతున్నాడు. ఇంకేం జరుగుతుందో, దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితముల వస్తువులను అపవిత్రపరచుదురు, సాధారణమైన దానికి భేదమించుదురు. యాజకులు ఏం చేస్తున్నారట, ధర్మశాస్త్రమును నిరాకరిస్తున్నారట. ధర్మశాస్త్రం అంటే ప్రతి దానికి బైబిల్ అంటారేంట్రా అని అడుగుతున్నారట. చూసారా, యాజకుడే బైబిల్ని పట్టించుకోకపోతే, యాజకుడే దైవుని మాటను పక్కకు గెంటేస్తే, బోధించవలసిన వాడికే బైబిల్తో పని లేకుండా పోతే, జాడ్యం పెట్టిన సమాజాన్ని బాగు చేసేది ఎవడు? దేవుడట సమాజం మీదకి నా ఉగ్రత రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఇంకేమున్నాయి కారణాలు? పవిత్ర మీదో అపవిత్ర మీదో తెలుసుకున్నట్టుకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను, దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయటలోను, మనుషులను నశింప చేయటలోను, ఏటను చీల్చు తోడేళ్ళ వలె ఉన్నారు. చూసారా ఏమైపోయిందట, వారు అధిపతులు ఏం చేశారు, లాభం సంపాదించుకోవడానికి, లాభదాయకమైన పనులను చేకూర్చుకోవడానికి నరహత్య అవసరమైతే మనుషుల్ని చంపేస్తారట, నశింపజేసేస్తారట. ఇంకా ఏటను చీల్చు తోడేళ్ళ వలె నక్కి 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 వారందరూ ఎగబడిపోయి అమాయకులను తినేస్తారట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు? బయట కాదు, మరి సంఘంలో.
ఈరోజండి నేను అంటాను, ఇలా అంటున్నాను కాదు కానీ కొన్ని సంఘాలు అందరినీ కాదు, ఎక్కువ మందికి ఇరవై ఏంటో చెప్పండి, ఇవి పాకెట్ మనీ లాంటివి సంఘాలు. ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత అందరిని అంటలా కొందరిని లాభం పోయిందట ఎవరికి, అది వ్యవహారం. మరి సంఘాలను ఎలా రన్ చేస్తున్నారో తేలిపోవాలంటే నేను చెప్తున్నాను, ఇలాంటివి రావాలి, మరలా మరలా రావాలి. వాళ్ళ లాభాలట రోడ్డును పడిపోయాయని, వాళ్ళ లాభకు ధర లాభదాయకమైన పరిస్థితులు రోడ్డును పడిపోయాయని కొందరు ఏం చేస్తున్నారట, అత్యవసర సమావేశాలు అన్నట్టు తెల్లవారుజామున పెడతాడు. అవసరమా? చూసారా, వాళ్ళకు రోగాలు వచ్చిపోయినా వర్లా, వాళ్ళు ఏమైపోయినా వర్లా, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లాభం. ఇంకా ఎలా జరుగుతున్నాయి చూడండి. ఇంకా మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములను కనుచు యెహోవా ఏమి సెలవీయినప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి సోదగాండ్రై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చిపోత పూయి వారై ఉన్నారు. ఏమైపోయారట, దేవుడు ఏమి చెప్పకపోయినా మొన్నకాయన అన్నాడు 27కి ఆగిపోద్ది అన్నాడు. డేట్ అది అది మరొక ఆయన అన్నాడు ఆగదు, మే నెల వరకు ఉంటుంది అన్నాడట. మరొక ఆయన అన్నాడు ఇదంతా నేను సోది చెప్పుకొని కొంపల్లో కూర్చొని కుదరలేక ఏం చేస్తున్నారట, సోది మాటలు చెప్పుకొని బతికేస్తున్నారట. చాలామంది అంటే నేను చూస్తున్నాను ఈ ప్రతికూల పరిస్థితుల్లో సంఘానికి ఏ జీవపు వాక్యాన్ని అందించాలో వందించకుండా న్యూస్ లీటర్లా తయారైపోయి, నేను చెప్తున్నాను చాలామంది చూస్తున్నా, వాక్యం చెప్పకుండా సోది చెప్పుకుని బతుకుతున్నారు. మీరు చూడండి కావాలంటే వాక్యం అందించకుండా మీకు సోది న్యూస్లన్నీ అవసరమో చెప్పండి, అవసరంలా. బయట వారు చెప్తారు ప్రకాశన్స్, నేను అంటాను అంత అమాయకులేం కాదు మనుషులు, వాళ్ళకి తెలుసు వాళ్ళ జాగ్రత్తలు ఏంటో, వాళ్ళ జాగ్రత్తలు ఏం పాటించాలో వాళ్ళకి తెలుసు. మనం చెప్పాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రే నీ ఆత్మ జాగ్రత్త, నువ్వు భద్రం చేసుకో, తగిన వ్యక్తిగా నువ్వు మారిపో. ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఈ వ్యాధిదారైన నిన్ను పిలవచ్చు, లేదా ఆయన రాకడ ద్వారా అయినా జరగచ్చు, ఏదో ఒకటి జరగచ్చు, నువ్వు సిద్ధపడవా అని అడగాల్సిన మనం ఏం చెప్తున్నామండి. ప్రతి ఒక్కరు సండే వర్షిప్ అని లైవ్ పెట్టి ఏం చెప్తున్నారో చాలా బాధేస్తుంది. ఏం చెప్పలే, ఇంకేమి వాక్యం లేనట్టు అందరూ ఈ పనికి మాలిన జాడ్యం కొరకు మాట్లాడుతూ కూర్చుంటున్నారు. అవసరమా? వాక్యం చెప్పాలి, చెప్పకపోతే ఏమవుద్దో చూడండి, చెప్పకపోతే ఏమవుద్దో. జనులు కట్టిన మట్టి గోడకు గచ్చిపోత పోయేవారు ఎవడు, ఈ సోది చెప్పే వాళ్ళందరూ ఎవరు చెప్పండి, మట్టి గోళకి ఏం పోస్తున్నారట, గచ్చిపోతలు పోసి భలే ఉందంటున్నారట. గోళ ఉంటుంది, అది రక్షణ, అది రక్షణ ప్రాకారంగా ఉండగలదా చెప్పండి, మనుషులను కాపాడేది ఈ మనుషులు కట్టే మట్టి, ఆ ప్రాకారములు నిలబడగలవా? ఇవన్నీ ఇంత క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు. ఇంకా చూడండి, మరియు సామాన్య జనులు బలత్కారము చేదురు, దొంగిలించెదరు, వారి దీనులను దరిద్రులను నిమిషించెదరు, అన్యాయముగా వారు పరదేశులను బాధించెదరు. నేను దేశమును పాడు చేయకునే భాగమని అంటే సామాన్య జనులు ఏమైపోతారట, బలత్కారులు అయిపోతాడు. ఒకప్పుడు సామాన్యుడు, ఈరోజు పరిస్థితులకు ఏమైపోతాడు, ఎగబడిపోతారట. అది చెప్పండి, ఇదే పరిస్థితులు ఇలా కొనసాగనివ్వండి, మీరు వాకింగ్ చెప్పడం మానేసేయండి, నీ కళ్ళ ముందు అమాయకంగా కనబడుతున్నవాడు నిన్నే దోచుకోవడానికి ఎగబడకపోతే నన్ను అడుగు. ఏం చెప్పాలి, పరిస్థితులు కనబడుతున్నాయంటే భయభక్తులు మన గుండెల్లో రగిలిపోవాలని నేర్పించాలి. మనం పరిస్థితులు రోజు మరణ కోసం మనల్ని పలకరిస్తున్నాయంటే వెళ్ళిపోవలసిన మనం భద్రం చేసుకోవాలని నేర్పించాలి. మనం ఏం చెప్తున్నాం, గిన్నెలు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, మూతులు కచ్చివులు పెట్టుకోండి, ఇంకా ఇవి వద్దని అంట్లా అవి చెప్పేవాళ్ళు ఉన్నారు బయట. మనం చెప్పాల్సింది ఏంటి, జీవ వాక్యమును గుర్చి చెప్పి తగిన వ్యక్తులుగా ఈ పరిస్థితుల్లో మనుషుల్ని మార్చాలి. అందుకే మోమాటం లేకుండా అందరికీ వాక్యం తెలియాలి. తిట్టుకున్నా ఏమనుకున్నా మన పర్లా, గట్టుకుంటే ఇంకెంతకాలం ఉంటే ఇలాంటి వ్యాధుల మధ్య పోతాం. పోయే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బలాన శబ్దానికి నేను అర్హుణ్ణే అని ప్రతి సేవకుడు విశ్వాసం గుర్తుపెట్టుకోవాలి. మంచి మాట ల్యాండింగ్ చేస్తున్నాడు చూడండి, నేను దేశమును పాడు చేకూడినట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలిచుటకును తగిన వాడెవడని
నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించిన బైబులు మనసు పెట్టి చదువుతున్న వాడికి అసలు దేవుడు ఎందుకు రగిలిపోతాడు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఎన్ని కారణాలు చెప్పాడైనా, దేశంలో అపవిత్రత ఉందట, ఇంకా విధవరాండ్లుగా స్త్రీలను మారుస్తున్నాడట, ఇంకా అపవిత్రత ఏదో పవిత్రత ఏదో కనీసం తెలుసుకోలేని పరిస్థితుల్లోనికి, బోధించలేని పరిస్థితుల్లోనికి యాజకులు ప్రవర్తనలు వచ్చేసారట. అధిపతులు లాభమే జీవితం అనుకుని జరిగిపోతున్నారు, హత్యలు చేసేస్తున్నారట, ఇంకా వ్యర్థమైన దర్శనాలు పలుకుతూ సోది చెప్పుకుంటూ కలరింగించుకుంటూ బతికేస్తున్నారట. ఇన్ని కారణాలు చేస్తున్నారుగా, ఇంకా సామాన్య జనులను బలత్కారులుగా మీ మాటల చేత మీ పరిస్థితుల చేత మార్చేస్తున్నారు. వీటిని బట్టి నేను రగిలిపోతాను అంటలా ఆయన, బాగా వినాలి. ఈ పరిస్థితులను బట్టి నేను లేస్తానంట్లా, వీటిని బట్టి నా క్రోధము కుమ్మరిస్తానంట్లా, అవన్నీ ఆయన కోపాన్ని పుట్టించేవే కాదంట్లా, అవన్నీ దేవుని ఉగ్రతకు కారణమే కాదంట్లా, కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనదని చెప్తున్నాడు. సమాజం ఇలా రగిలిపోతున్నప్పుడు, సమాజం ఇలా రోజు రోజుకి కుళ్ళిపోతున్నప్పుడు, సమాజం రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నప్పుడు దేవునికి అత్యధికమైన క్రోధం తెచ్చేది ఏంటంటే, బద్దలైపోయిన పరిస్థితుల మధ్య సరిగ్గా ఒక్కడోడు కనబడకపోతే రగిలిపోతాడట. అది మనకు అర్థం కావాల్సింది. ఆ 30 వచనం మళ్ళీ చదవండి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ఇన్ని జరిగినా, ఇన్ని గొడ్డి పరిస్థితులు కనబడినా, వాటిని పాడు చేయకుండా ఉండినట్లు పాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఆయన కోపం ఏడు చెప్పండి. సమాజం ఇలా కుళ్ళిపోతున్నప్పుడు, బద్దలైపోయిన పరిస్థితుల మధ్య నిలబడి, ప్రభువా నీ కొరకు నేనున్నానయ్యా, నా స్థానిక ప్రాంతంలో నా స్థానిక సంఘాలలో నీ కొరకు నేనున్నానని ఆయనకి తగిన వ్యక్తులుగా నిలబడేవాడు ఒక్కడు లేకపోతే సమాజాన్ని దేవుడు ఎందుకు పట్టించుకోదు చెప్పండి. ఎందుకు వస్తున్నాయి మనకు సొంత గృహాల్లోనికి కూడా ఈ జాడ్యాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి. కనీసం నీ గృహాన్ని కాపాడుకునే భక్తి ప్రవర్తన మన ఇంట్లో మన ఒంట్లో ఉందో చెప్పండి. లేదు, దేవుడు ఏమని కోసం చేస్తున్నాడు చూడండి. తగిన వాడు నేను ఎంత విచారించినను, ఎంత విచారించినను, నేను ఎంతగా కొల్లు పెద్దవ చేసుకుని చూసినను, ఒక్కడో కనబడలేదు. కావున అలా కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించదను, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కావు నాటినాడంటే బయట వచ్చింది వ్యాధి, సంఘాల్లోకి వచ్చింది ఆధ్యాత్మిక వ్యాధి. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. సమాజంలోనికి వ్యాధులు వచ్చి పెట్టరేగిపోతున్నప్పుడు, సమాజం పరిస్థితులు సంఘం పరిస్థితులు బాటు పాడైపోతున్నప్పుడు దేవుడు దేన్ని చూస్తాడట? ఒకడున్నాడా అని చూస్తాడట. నేను అంటాను, చైనా వాడు పుట్టించాడా, అమెరికా వాడు వస్తా వలికాడా, లేకపోతే దాని అంతటా పుట్టిందా, దేవుడు పుట్టించాడా అన్న దానికి ఎంత ఆర్గ్యుమెంట్ కాదు. కానీ నేను ఒక మాట అడుగుతాను, దేవుడు సెలవలేని ఆయన సమాజంలోనికి ఏదైనా వస్తాదా? అది నాడు. ఓకే, వాళ్ళే పుట్టించారు, ఆయన పర్మిషన్ లేనిదే వస్తాదా చెప్పండి? రాదు. ఏదైనా వనంలోనికి విపత్కరమైన కారణానికి కారకుడైనా సాతానుడు దేవుడు పర్మిషన్ లేకుండా వస్తాడా? నేను అంటాను, మనం చేసుకున్నది మన నెత్తి మీదకి రావాలన్నా ఆయన సెలవు లేనిదే వస్తుందా? నేను అంటాను, రోజు రోజుకి మరణ ఘోషం అనే పల్లె ప్రాంతాల్లో కూడా వచ్చి ఘోషిస్తున్న ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు దేవుడు పట్టించుకోవట్లేదు? కారణం ఒకే ఒక్కటి, ఆయన పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే, తగిన వాడు ఎక్కడ ఆయనకి కనబట్లా, తగిన వ్యక్తులు ఆయనకి ఎక్కడ కనబట్లా. తగిన వ్యక్తులు ఎప్పుడైతే ఆయనకి కనబడలేదో ఆయన ఏం చేస్తాడట? ఆయన ఉగ్రత గురిపిస్తాడట. ఈరోజు జరుగుతుంది చూడండి, పరిస్థితులు ఏం జరుగుతున్నాయి చూడండి. నేను అంటున్నా, ఒకరోజు గ్రాఫ్ ఎలా దిగిపోద్దో చెప్పినా, నేను అంటున్నాను నా అంచనా ప్రకారం ఒక రోజుకి మేధావులు వక్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఒకే తాటి మీద కూర్చొని ఒకరోజు మాట్లాడుకునే మాట ఇలా ఉంటుందేమో నేను అనుకుంటున్నా.
ఈ సొసైటీని మన టెక్నాలజీ బాగు చేయలేదు. ఈ మరణ ఘోషని మన తెలివితేటలు కాపాడలేవు. ఈ భయంకరమైన ఈ ఉగ్రత ఏదైతే ఉందో ఈ మహమ్మారిని మనం పట్టుకోలేము అని వాళ్ళ నోటంటే ఒక మాట ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఏంటి చెప్పనా, ఒకవేళ దేవుడు అన్నవాడు ఉంటే ఆయన తప్ప ఈ సమాజాన్ని కాపాడలేడు అని ఒప్పుకునే రోజులు రాకపోతే అడగంటే ఆ రోజే ప్రభు యొక్క రాకడ కూడా జరుగుద్దేమో. క్రాప్ ఏ లెవెల్కి దిగిపోద్ది అంటే పెరగాల్సినది ఒక రోజు ఎలా దిగిపోద్ది చెప్పనా. మా వల్ల కాదు, ఇక సమాజాన్ని ఎవ్వడు కాపాడలేడు, ఆ దేవుడు కలగజేసుకుంటే తప్ప అనే రోజులు ఈ కరోనా వల్ల వస్తా అంట్లా. దీనికన్నా భయంకరమైన పరిస్థితులు రావచ్చు సమాజానికి. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఏ పరిస్థితులు ఎలా పోతాయో మనకు తెలియదు. కానీ దేవుడన్న ఆయన వచ్చి కలగజేసుకుంటే కానీ ఈ సొసైటీకి మరొక బ్రతుకు లేదని అనే రోజులు ఒప్పుకొకరు ఆల్రెడీ వచ్చాయి. ప్రతి ఒక్కడు మనసులో ఉన్న భయం ఏంటి చెప్పనా, ఇది పోతే బాగుండేమని. బాగుండేమో కాదు, చేయాల్సింది ఏంటంటే తగిన వ్యక్తులుగా ప్రజల పక్షాన ఒక్కడుంటే ఆ ఏరియాలో దేవుడట పట్టించుకోవడం మొదలు పెడతాడట. నేను అంటాను, మీ ఊరికి ఒక సేఫ్ జోన్ రావాలంటే రెడ్ జోన్ పోయి ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం చేయాల్సింది. కనీసం నువ్వైనా నిలబడే తండ్రి, నీకు తగిన వ్యక్తిగానే ఉన్నానా అని ఆయన కనబడితే మీరు సేఫ్ జోన్లోకి వస్తారట. ఇది అబద్ధం కాదు, జరిగిన చరిత్రది. ఎవరైతే ఆయనకి తగిన వ్యక్తులుగా ఉన్నారో ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడట, మిగిలిన ప్రాంతాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. తగిన వ్యక్తి ఉండడం అంటే వారు తరపున విజ్ఞాపన చేసేవారుగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం గారు ఉన్నారు, సుధుమ గుమ్మర్రా మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భయంకరంగా దిగజారిపోయారు. అక్కడ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, బాలురని లేదు, వృద్ధులని లేదు, వరస లేదు. ఏ విధముగా మాట్లాడుకున్న చెడ్డ సంగతులన్నీ అక్కడ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి కాపురం పెట్టాడు ఎవరు, లోతుగా. అక్కడికి వెళ్ళి కాపురం పెట్టిన తర్వాత జరిగిన పరిస్థితులు మీరు చూడండి. దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరు, అబ్రహాం. తండ్రి 50 మంది, 30, 20, 10 మంది, ఆ లెక్కలో మనకి ఏం కనబడుతుందంటే ప్రజల్ని కాపాడవా అని అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, నేను అనుకున్నట్టుగా నేను మెచ్చుకున్నట్టుగా ఎవరన్నా కాపాడితే మై డియర్ ఫ్రెండ్ అబ్రహాం నేను కాపాడతానులే అన్నాడు. దేవుడు సుధోమ కుమారుల్ని ఎందుకు లేపేశాడంటే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి, తగిన వాడు ఎవడు కనబడదు. కనీసం లోతు కుటుంబాన్ని కలిపి 10 మంది ఉంటారా అంటే 10 మంది ఉన్నారా. లెక్క కొలిసి కొలిసి తిరిగేస్తే అంతో కొంత లోతు తప్ప లోతు కుటుంబంలో పనికొచ్చేవారు ఒక్కడు కూడా లేరు. ఎప్పుడు సమాజం ఎలా కాపాడబడుతుంది దేవుని చేత అంటే కారణం ఒకే ఒక్కటి, కుళ్ళిపోయిన సమాజం మధ్య మిలుక్కు మిలుక్కుమని ఎలుగుతున్నవాడు ఒక్కడైనా ఉంటే, కనీసం ఆయన ఆశించిన పరిస్థితుల్లో కొందరైనా ఉంటే ఆ కుళ్ళిపోయిన పరిస్థితిని వారిని బట్టి కాపాడతాడట. అది చెబుతున్నాడు చూడండి, హెస్కేల గ్రంథంలో ఇవి ఇంతైన ప్రవక్తకు వస్తున్న పరిస్థితులు 30-31. కావున ఆయన నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మరొక వచనం యెషయా గ్రంథం 63వ అధ్యాయం, 5వ వచనం, నేను చూసి ఆశ్చర్యపడితిని సహాయము చేయవాడు ఒక్కడునూ లేకపోయాను, ఆదరించేవాడు ఎవడునూ లేకపోయాను, కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయను. చూసారు ఏమంటున్నాడు చూడండి, నేను చూసి ఆశ్చర్యపడితిని. దేవుడుకున్న ఆశ్చర్యం ఏంటి, మరణాల సంఖ్య చూసి కదట, మరి బెంబేలెత్తిపోయిన ఆకల పరిస్థితులు కదట. దేవుడు చూసి ఆశ్చర్యపోతున్నది ఏంటంటే సహాయము చేయవాడు ఒక్కడును లేకపోయాడు. కుళ్ళిపోయిన సమాజంతో సంఘం కూడా ఏమవుతుంది, కుళ్ళిపోతుందట. కుళ్ళిపోయిన సమాజంలో ఉన్న వ్యక్తులతో విశ్వాసులు కూడా ఏమవుతున్నారు, కుళ్ళిపోతున్నారట. సహాయం చేసేవాడు ఒక్కడును లేకపోయాను,
ఆదరించేవాడు ఎవడును లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనులను త్రొక్కివేసితిని, ఆగ్రహపడే వారిని మత్తుల్లింపచేసితిని, వారి రక్తము నేల పోజేసితిని. చూడండి వాటి దేవుడు ఉగ్రత ఎప్పుడు వస్తాడు, మీరు బైబిల్లో ఏ టెక్స్ట్ మీరు కదపండి, ఏ సందర్భాన్ని మీరు ఎత్తుకోండి, ఆయనకి తగిన వ్యక్తి ఒక్కడు కనబడకపోయినా, ఆయనకి వింపుగా ఏ కుటుంబం ఏ వ్యక్తులు కనబడకపోయినా, ఆయన ఉగ్రత ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చి మనుషుల మీద ఏమవుద్దట, పడిపోద్దట. ఇప్పుడు కంట్రీస్ అన్నీ పాడైపోయాయి. కంట్రీస్ అన్నీ పాడైపోయినప్పుడు సమాజం అలా వెలుగుతూ ఉండాలి అంటే నేను చెప్తున్నాను, దీనికన్నా ముందు ఆ వెలుగు పడాల్సింది ఎవరిదంటే సంఘాన్ని పడాలి. ఎరుసలేమే పాడైపోతే ఇక చుట్టుపక్కల బట్టలు కాబడేది ఎవడు చెప్పండి. దేవునికి క్యారఫ్ అడ్రస్గా ఉండాల్సిన ఎరుసలేమే జాజ్యం బట్టి ఆధ్యాత్మిక రోగాల చేత భయంకరంగా సమాజంలో నరహత్యలు జరుగుతాయి, సమాజంలో వ్యభిచారాలు జరుగుతాయి, సమాజంలో భయంకరమైన అబద్ధ సాక్ష్యాలు జరుగుతాయి, సమాజంలో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎరుసలేములో కూడా జరుగుతున్నాయట. ఎరుసలేము అంటే నేను చెప్తున్నాను న్యూ టెస్టమెంట్కి సంఘం, అది సంఘంలో కూడా ఇవే జరిగితే నేను చెప్తున్నాను. ఇలాంటి రోగాలు నేను చెప్తాను, కుప్పలు తెప్పలుగా ఎన్నొచ్చినా నేను చెప్తున్నా, తప్పించుకోలేక విశ్వాసులుగా పిలవబడుతున్న మనం కూడా భారీ మూల్యం చెల్లించాల్సిందే కాదు చెప్పండి. క్రైస్తవులకి కరోనా రాదని ఏమైనా గ్యారంటీ ఇచ్చింది బైబిల్? దానికి మతంతో వల్ల, దానికి వ్యక్తులతో పని లేదు, దానికి స్థితిగతులతో అవసరం లేదు, దానికి కావాల్సింది ఒకే ఒక్కటి, వాడు మనిషి అంతే. నేను అంటాను దేవుని పర్మిషన్ లేకుండా అని చెప్తున్నా సొసైటీలోకి ఏది రాదు. సృష్టించుకున్నది మనమైనా, తెచ్చుకున్నది మనమైనా, మన నెత్తి మీదకి ఇది వస్తుందంటే సమాజంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలిసినా పట్టించుకోవట్లేదంటే ఆయనకి తగిన వ్యక్తులు సంఘంలోనే కనబడలేదు, సమాజంలో అంతకన్నా కనబడలేదు. అందుకే మార్చుకుందాం. ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి, ఎలా వ్యవహరించాలో ప్రవక్తలు మనకు నేర్పిస్తున్నారు. ఇది యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం నుండి. సంరక్షకుడు లేకపోవట ఆయన చూశాను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడాను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణము ధరించుకొనెను, ప్రతి దండను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను, వారి క్రియలను బట్టి ఆయన ప్రతి దండన చేయును. ఏమంటున్నాడు చూడండి, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడాను. దేవుడట జరుగుతున్న పరిస్థితిని చూసి ఆయన కోప్పడుతూ ఉగ్రంతో ఆయన రగిలిపోతున్నప్పుడు ప్రజల పక్షాన ఒక నిలబడి దేవుణ్ణి బతములు ఆడుకునే మధ్యవర్తి లేకపోతే దేవుడు అనుకున్నట, నా నీతి కోరుతున్నది ఏంటంటే వీళ్ళకి ప్రతిదండన జరగాల్సిందే అని. ఆయన రాజీ పడ్డాయన, ఎక్కడైతే పాపం జరుగుతుందో వారి మీద ప్రతిదండన పడాల్సిందే. ప్రతిదండన పడుతున్నప్పుడు వాడి పక్షాన దేవుని యొక్క కరుణ సమాధానాన్ని పొందుకోవడానికి వారి పక్షాన్ని వచ్చి మాట్లాడేవాడు ఎవడు లేడట. మధ్యవర్తి లేకపోవడం చూసి ఆయన ఉగ్రత కుండ మీదకు వస్తుందట. ఈ మాట ఎలా ఉందో చెప్పనా, కొట్టడానికి రెడీ అవుతున్నప్పుడు మన మౌనం అంటే ఇంకే ఎంకరేజ్ చేసినట్టుందట, వచ్చి ప్రభు వచ్చి మనం తొక్కేసి వెళ్ళిపోవన్నట్టు. చూసారా ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. మాట్లాడేవారు, మాట్లాడే యాజకులు ఏమయ్యారంటే లాభానికి అలవాటుపడ్డారు, ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు ఏమయ్యారు, రకరకాల మోజులకు అలవాటు పడ్డారట. యాజకులు ప్రవక్తలు పెద్దలు అందరూ కలిసి రకరకాల వింపులకి సంభోగాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, సమాజం ఎలా ఉందో సంఘం ఎలా ఉందని చూపించారట. అందుకే దేవుడు తన ఉగ్రతను గురిపిస్తున్నప్పుడు ఏమాత్రం ఆలోచించట్లేదు, కాదు ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకు ఆశ్చర్యం అంటే అది ఒక్కడు కూడా లేడటి అని, ఒక్కడు కూడా లేడు అని అడుగుతున్నంటే ఆయనకి ఇంపైన వ్యక్తులు తగిన వ్యక్తులు కనబడితే ఆ పరిస్థితులు కొంతకాలం ఆగుతాయేమో. ఆగలా, మెదుస్థలాన్ని బట్టి జలప్రలయం కొంతకాలం ఆగలేదా చెప్పండి, ఆగింది. కొందరు వ్యక్తులను బట్టి కొన్ని ఉగ్రతలు కొన్ని రోజులు ఆగిపోలేదా చెప్పండి, ఆగిపోయాయి.
ఆయనకి కావలసిన వ్యక్తులు ఉంటే, తగిన వ్యక్తులు ఉంటే దేవుని యొక్క ఉగ్రత సమయం వాయిదాల మీద వాయిదాలు పడచ్చు. లేదా ఆ వ్యక్తులే మారిపోతే రాబోతున్న పరిస్థితులు కూడా మారిపోవచ్చు. ఇంకా యెషయా గారు ఇంకా ఎలా వ్యవహరిస్తున్నారు చూడండి, 64వ అధ్యాయం. ఇది యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వచనం నుండి అందరూ చూడాలి. మేమందరము మా నీతి క్రియలన్నీ మేమందరము ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మరపెట్టివాడు ఒక్కడునూ లేకపోను. అదే టెక్స్ట్ మీరు ఎక్కడ కదపండి, అవే మాటలు మనకు కనబడుతున్నాయి చూడండి, అవే సందర్భాలు మనకు కనబడుతున్నాయి చూడండి. మరలా నీ నామమును బట్టి మరపెట్టివాడు ఒక్కడునూ లేకపోను. నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒక్కడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటువి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము చూసారా ఏం మాట్లాడుతున్నాడు చూడండి యెషయా గారు, మేమేదో జరిగించేసాం అనుకున్నాం, మేమంత అపవిత్రమంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురుగు గుడ్డలు బలిచ్చేస్తున్నాం, ఆరాధన చేసేస్తున్నాం, కావలసిన నైవేద్యాలు అర్పిస్తున్నాం, మేము ఎన్నో ఘనమైన కార్యాలు ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు చేసామనుకుంటున్నాం, మా బతుకు ఏంటో మాకు అర్థమైపోయింది, ఎంత పరుగులు తీసి ఇంత నీతి అనుకున్నదంత మురుకు గుడ్డలతో సమానం ప్రభువా. మేమందరం పచ్చగా ఉన్నామనుకున్నాం కానీ ఆకువలే వాడిపోతే మేము గాలివాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మును కొట్టుకొని పోయిను. నీ నామమును బట్టి మరపెట్టివాడు ఒక్కడును లేకపోయిను. నిన్ను ఆధారం చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకునేవాడు ఒక్కడును లేడు. అందుకు నువ్వు చేసిన కారణము నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి, మా దోషముల చేత నీవు మమ్మును కరిగించి ఉన్నావు అని మాట్లాడుతూ ఆయన ఎలాంటి దిగిపోయి మాట్లాడుతున్న ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము, మేము అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకుని అంటాను. యెషయా చేశాడా తప్పు చెప్పండి, చేయలా. యెషయా గారి కుటుంబంలో ఎవరైనా తప్పులు చేశారా చెప్పండి, చేయలా. ఆయన బాధపడుతున్నది రోదన చేస్తున్నది ఎవరి కొరకు చెప్పండి, ఇశ్రాయేల్ సంఘం చేసిన తప్పు, యోధ జనాంగం చేసిన తప్పు. వాళ్ళ తప్పును బట్టి వీని జ్ఞాపం చేస్తుండే, ఎందుకు రోధించేవాడు తగిన వాడు ఒక్కడుంటే ఆ పరిస్థితులు మారుతాయట. యెషయా ప్రవక్త కదా అర్థమైంది, మహా భక్తుడిగా పిలువబడుతున్న యెషయా గారికి అది అర్థమైంది. ఆయన ఏమంటున్నాడు చూడండి, నీవే మాకు తండ్రివి, నీవే మమ్మల్ని వదిలేస్తే మేమేమైపోవాలయ్యా, నీ సృష్టి మేము, నీవు కుమ్మరివాడువు, నీవు అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకం చేసుకునకము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా, మేము నాశనమైపోతున్నాం ప్రభువా, నువ్వు మా వైపు చూడకపోతే రేపన్నదేంటో మాకు అర్థం కదా, దయచేసి నా మనవి వినవని ప్రజల కొరకు ఏడుస్తున్నాడు ఎవరు, యెషయా గారు. మనం చేయాల్సింది ఏంటి చెప్పనా, చెప్పండి ఏంటది, చెప్పండి ఏంటది, బాగా డెటాల్ వాడండి, ఇంకా శానిటైజర్ వాడండి, ఇవి కదా మనం చెప్పాల్సింది, చెప్పొద్దు అంటలా, అందరికీ తెలుసు అవి. మనం చేయాల్సింది ఏంటంటే సమాజం ఇలా అయిపోతుంది ప్రభువా, ప్రభువా ఏం జరిగిందో, లోపం మాదో, ఇది నీ ఉగ్రత కారణమో మాకైతే తెలియదు, మానవులుగా మేము అర్థం చేసుకోలేము కానీ తండ్రి, తండ్రి నీ ప్రజలం కదయ్యా, దయచేసి మమ్మల్ని కాపాడవా, మాలో తప్పులున్నా నీ పిల్లలుగా వాళ్ళందరిలో తప్పులున్నా నిన్ను బతిమలాడుకుంటూ నువ్వు మాకు తండ్రివి కదా, మట్టి అయిన మేము, సృష్టికర్తమైన నీవు, నీ ముందు మేము ఎలా నిలబడగలమయ్యా, నీ సమాజం ఇలా నాశనం అయిపోతున్నప్పుడు నీ ముఖము చాటేస్తే ఎట్లా నీ విజ్ఞాపన చేసేవాడు కావాలట. ఏస్కేలు గ్రంథంలో మనకు కనబడింది ఏంటంటే ఇన్ని పరిస్థితుల మధ్య దేవుడికి అవన్నీ కోపానికి కారణమే, కానీ ఆ కోపానికి మరింత కోపం తెచ్చేది ఏంటంటే తగిన వాడు ఒక్కడు కూడా ఆయనకి కనబడలేదట.
విజ్ఞాపన చేసేవాడు ఒక్కడవాడు కనబడలేదు. మరి ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? సోది చెప్పుకుంటారట ప్రవక్తలందరూ. ఏం చేస్తున్నారు యాజకులందరూ? సోది మాట్లాడుకుంటారట. నేను అంటాను, అందరికీ సెలవులు వచ్చినట్టు ఉంది ఈ కరోనా తెలుసా. నిజంగా ఇంట్లో కూర్చుని చేసేది ఏంటయ్యి అంటే, నిజంగా మీరు పట్టుకోండి, ప్రార్థన కాలం పెంచుకునే సమయం ఇది. ప్రార్థన చేస్తున్నాం మనం, సమయం దొరికింది కానీ పన్నెండింటికి లేస్తున్నారట. ఇంకా ఇంకా విచిత్రమైన చెప్పనా, మీరు కరెక్ట్గా ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేస్తే న్యూ టెస్ట్మెంట్ 2000 చదవచ్చు. ఎంతమంది చదివారు చెప్పండి? ఎంతమందికి మోకాళ్ళ అనుభవం పెరిగింది చెప్పండి? లేదు. మనకి మనకు పెరిగింది ఏంటంటే, ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలా చెప్పండి, మటన్ బ్లాక్లో ఎక్కడ కొనాలి, చికెన్ ఎక్కడ బ్లాక్లో దొరుకుతుంది, ఇవి మన ప్లానింగ్స్ మనకి. ఇలా ఉంటే నేను చెప్తున్నాను, కరోనా కాదు అలా అమ్మమ్మ కూడా వస్తుంది, రాదు చెప్పండి. అన్నీ వస్తాయి సమాజంలో మనం ఇలా ఉంటే, రాకపోతే ఏమవుతాయి? తగిన వ్యక్తులుగా ఉండాలి. సమాజం కుళ్ళిపోతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మోకాలు లేచి వారి పక్షాన మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలట. మనం చేయాల్సింది అదే. అదే అడుగుతున్నాడు. ఇంకా ఏమడుగుతున్నాడు? వచ్చిన చివరి వచ్చిన తొమ్మిదవ వచనం, యెహోవా అత్యధికంగా కోపపడకము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకం చేసుకొనకము, చిత్తగించము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా, ఈ సమాజం నీదే కదా, ఈ సమాజం నీ పేరు మీదే కదా సృష్టింపబడి ఇలా ఉంది, నువ్వే పట్టించుకోకపోతే మేమేమైపోవాలయ్యా. మీరు ఒక మాట మీరు గమనించండి, చరిత్రలో కదుపుతూ పోతే ప్రజలకు నాయకుడిగా మొదట వరుసలో నిలబడే వ్యక్తి ఎవరంటే మోసే గారు. మోసే గారు ఆయన మాట్లాడితే ఏమంటాడు తెలుసా? మా జీవితకాలం అంతా నీ ఉగ్రత దినములు భరిస్తూనే బతికేశామంటాడు ఆయన. అర్థమైందో లేదు. మోసే గారు 80 సంవత్సరాలు ఆయన ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నట్టు మీరు బైబిల్ చరిత్రలో చదివారా? తెల్లవారితే అవడవడు ఏదో తవ్వు తెచ్చేవాడు, తెల్లవారితే ఏదో గొడవ తెచ్చేవాడు. మోసేకున్న ప్రాబ్లం ఏంటి చెప్పిన? ప్రజలే. ఒకరోజు ఏం చేశారు తెలుసు? సీనాయి పర్వతం మీదకి వెళ్ళి వచ్చే సమయానికి ప్రజలు దేవునికి విరుద్ధమైన కార్యం చేసి వారు నిలబడి తైతెక్కలాడుతున్నప్పుడు మనమోసేగా ఏమండలే, మనం చేసిందల్లా సపోర్ట్ చేస్తాడు అనుకున్నారు. వచ్చేసరికి ఉగ్రతగా దేవుడికి ఉగ్రత పాత్రలుగా మారిపోయేసరికి దేవుడు ఏమంటాడు తెలుసా? తర్వాత సందర్భాల్లో నువ్వు పక్కకుండి మోసే, వీళ్ళందరినీ చంపేసి ఆ దేశాన్ని నీకు ఇచ్చేస్తాడంటే మోసే ఏమంటాడు మనకు తెలుసు. ప్రభువా, ఈ దేశాన్ని నువ్వు రాసిచ్చేసిన, దేశాలు నాకు ఇచ్చేసిన, నీకు మహిమ రానదే అది ఏదైనా నాకు వద్దంటాడు. ఎందుకు దేవునికి మహిమ రాదు? ఎందుకు దేవునికి మహిమ రాదంటే మీరు గుర్తించండి, ఐగుప్తీలు ఏమంటారంటే, ప్రభువా చేతగాని దేవుడు నిన్ను ఏలెత్తి జీవించి వారి దేశానికి తీసుకెళ్ళక మార్గం మధ్యలో వాళ్ళ ప్రజలను ఆయనే చంపేశాడని నీ మీద నింద వస్తుంది. నీకు మహిమ రాని నాకు సుఖం వచ్చే ఏ సందర్భం నాకు వద్దడు. ఇలాంటి వ్యక్తులు ఉంటే తగిన వ్యక్తులు ఏమవుద్ది సమాజం? బాగుంటుందట. నేను అంటాను, ఇస్రాయేలీలు అనేక మంది వేల మంది తప్పులు చేస్తున్నప్పుడు, ఒకడెప్పుడు ఏడ్చేవాడు, ఆ ఒక్కడే ఎవరు చెప్పండి? మోసే. ఎప్పుడు ఏడ్చేవాడు? రోజు అదే గొడవ వాళ్ళకి. అడ్డుకొచ్చి నిలబడిపోవడం ఉంది కీర్తన. ఒకసారి చూడండి, 106వ కీర్తన 22-23 వచనాలు. ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి, అప్పుడైన నేను వారిని నశింపచేసేదన నేను, అయితే ఆయన వారిని నశింపచేయకుండినట్లు వారి కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చూడండి, ఎర్ర సముద్రం పాయలైపోయిన మనుషులు బుద్ధి ఏంటట? దేవుని కోపం పుట్టిస్తున్నారట. వండర్స్ వాళ్ళ ముందు జరిగిపోయిన మనుషులు తెల్లవారేసరికి ఏం చేసేవారట? దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేవారట. నేను అంటాను, కరోనా వస్తే అది వచ్చిన తర్వాత 14 రోజులు సుమారుగా పట్టి చచ్చిపోతుందని చెప్పారు. ఇస్రాయేల్లో తెగుళ్ళు వస్తే 1 డేలో ఎంతమంది లేచిపోయారు? 1000 లక్షల మంది. మరి ఆ వ్యాధి ఏంటి కూడా ఇప్పుడు నాకు తెలియదు. 1 డే ఒక్క రోజులో మీరు చూడండి 1000 లక్షల మంది లేచిపోయారు. అంత భయంకరమైన రోగాలు వస్తే ఆ రోగాలకు అడ్డుకు వెళ్ళిపోయి నిలబడిపోయింది ఎవరు చెప్పండి? దుపార్తని చేత పెట్టుకుని
మోసే ఆహారం నిలబడిపోతారు. దేవా దయచేసి మా ముఖాలు చూసి ఈ ప్రజలను వదిలేవా అని అడుగుతారు. ఒక్కరోజుకే తినేసే భయంకరమైన రోగాలు వచ్చాయి. ఒక్కరోజుకి కనీసం 14 రోజులైనా ఉన్నప్పుడు అలాంటి రోగాలను కూడా ఆపింది ఎవరయ్యా అంటే ఒక విశ్వాసి తగిన వ్యక్తిగా వ్యవహరించి ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేసి దేవుని యొక్క కృపను ఏడుకునేవాడు ఎవడైనా ఉంటే ఆ ఏరియా లేదా ఆ సమాజం లేదా మూక ఏమవుద్దట రక్షింపబడుతుందట. ఇన్ని పరిస్థితులు బైబుల్ నుంచి మనం ఘోషిస్తున్నాం, మనం చేయింది ఏంటి చెప్పనా? మన గొడవ మందే తప్ప సమాజం ఏమైపోయినా మనకి అని వస్తారు. మీరు గమనించండి, పౌలు గారు ఇదే ఏదైతే ఈ భావజాలం ఉందో కొనసాగిస్తూ పత్రికులైన ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికి నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అధికారులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఏమంటున్నాడు చూడండి, విజ్ఞాపన అన్నాడు. విజ్ఞాపన అంటే ప్రార్థనకి విజ్ఞాపనకి తేడా ఏంటి? ప్రార్థన అంటే మనం చేసేది, విజ్ఞాపన అంటే మనం ఇతరుల కొరకు చేసేది. ఆయన మొదట ఏం పెడుతున్నాడు చూడండి, విజ్ఞాపన చేయండి సొసైటీ కొరకు అని చెప్తున్నాడు ఆయన. నిజమైన భక్తులు నిజమైన విశ్వాసులు ఎవరంటే సమాజం కొరకు విజ్ఞాపన చేయాలట. సోషలిజం వద్దన్న అంట్లా, దానికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల పక్షాన దేవుని దగ్గర మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. పరిసయ్యులు శాస్త్రులు చేసిన పని ఏంటంటే సమాజంలో మేకపోత గాంభీరంలా కనబడ్డారు, కానీ వాళ్ళు చేయింది ఏంటి చెప్పిన? ప్రజల ఆధ్యాత్మిక దిగజారుడి వ్యవహారం కోసం వాళ్ళు ఏం చేయలేదు, విజ్ఞాపన చేయాల. మనం చేయవలసింది అంటే కూడా ఈ కృత నిబంధన మనకు నేర్పిస్తుంది చూడండి. ప్రజల కొరకు మనం చేయాల్సింది విజ్ఞాపన, ఆ తర్వాత ప్రార్థన, ఆ తర్వాత యాచన, ఆ తర్వాత మనం చేయాల్సింది సమాజానికి మన వంతు మనం ఎలా ఉపయోగపడాలో మనం చేయాలట. పౌలు గారు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, పూర్వకాలపు పితరుడైన అబ్రహాము కానీ ప్రజల పక్షాన నాశనం అయిపోతున్న ప్రజల పక్షాన వాళ్ళు ఏం చేశారు? రక్షించు ప్రభు, వారు రక్షించు అని అడిగారు. అందుకే మధ్యకాలంలో ఎక్కువ మంది మంచి దైవజనులు చేసిన పని ఏంటంటే గుంపులు గుంపులుగా వాళ్ళ మోకాలేసి ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చాలా అవసరం, విజ్ఞాపన చాలా అవసరం. మన ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, మన ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, వీటి కొరకే కదట మనం ఏడవాల్సింది. మరి అందరికన్నా ముఖ్యంగా మనం చేయాల్సింది మన పొరుగు వారి కొరకు మనం ఏం చేయాలి? దేవుని ఉగ్రత నుండి వారు తప్పింపబడేలా మనం ఏం చేయాలట? విజ్ఞాపన చేయాలట. చివరికి మనం నేర్చుకోవాల్సింది వీటన్నిటికన్నా మూలం విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు చేసింది అదే. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం రెండవ మాట, యాలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమం చేయబడిన వారిలో ఎంచబడిన వాడాయిను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసేను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాజం మీదకి దేవుని ఉగ్రత వస్తుంటే వచ్చి మీద పడుతున్నప్పుడు ప్రభువు చేసిన పని ఏంటట? విజ్ఞాపన చేశాడట. ఆ విజ్ఞాపన ఎట్లా చేశాడో మనకు తెలుసు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోతూ మన పక్షాన ఆయన ప్రాణాన్ని దారబోసేసాడట. ఆధ్యాత్మిక రోగాల గురించి చెబితే ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం, నిశ్చయముగా అతను మన రోగములను భరించను, మన వ్యసనములను వహించిన మన బలహీనతలు మన రోగాలు ఆయన భరించి మన పక్షాన ఆయన ఏం చేశాడట? విజ్ఞాపన చేశాడట. ఏ రోగాలు చెప్పండి? మన ఆధ్యాత్మిక రోగాలన్నీ ఆయన జీవితం మీద పడ్డేటొచ్చి మన వ్యసనాలు మనకు చాలా బలహీనతను ఒక్కొక్కరికి ఒక బలహీనత
ఆ బలహీనతల యొక్క శిక్ష వచ్చి ఎవరి మీద పడ్డదట? ఆయన మీద పడ్డదట. ఆయన చేసిన పని ఏంటంటే, ప్రభువా దయచేసి వీళ్ళని క్షమించని అడిగాడట. వారు ఏమి చేయుచున్నారో వాళ్ళ ఇరుగురు కనుక ఈ సమాజం, వాళ్ళు వదిలే అని అడిగాడట. వదిలే అన్న మాటతో అయిపోలా, దానికి బదులుగా మన శిక్షకి ఆయనే బలైపోయాడట. క్రైస్తవులుగా ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి విజ్ఞాపన చేయాలి, రెండు సమాజం భయపడిపోతున్నట్టుగా మనం భయపడిపోకూడదు, మూడు ఇతరుల కొరకు మనం ఏం చేయాలి అంటే వారిని నిలబెట్టడానికి మనం ఏమో చెప్పిన అవసరమైతే మన జీవితాలను కూడా త్యాగము చేయాలట. ఒక విషయం చూస్తాం, ఇది ఎగ్జాంపుల్ చాలా అవసరమైతే, అమెరికాలో విచిత్ర, అమెరికా అని కాదు కానీ విచిత్ర విచిత్రమైన అగ్రరాజ్యాలు, విచిత్ర విచిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయంటే, కరోనా వచ్చిన తర్వాత పేషెంట్లని కొన్ని లెక్కలేస్తున్నారు, ఎక్కువ అగ్రరాజ్యాల్లో జరుగుతున్నాయి. జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ఒకసారి కనిపిస్తుందో తమ్ముడు, జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, వృద్ధులకి యవనస్తులకి వ్యాధి వచ్చిన తర్వాత ఎవరికి ట్రీట్మెంట్ చేస్తున్నారంటే వృద్ధులు చేయట్లేదట, మరి యవనస్తులకే చేస్తారట. మరి వృద్ధులు ఎందుకు చేయట్లేదు, వాళ్ళకి ఎందుకు చేయట్లా? వాళ్ళు పోయినా మరలేదండి. ఇంకా గుర్తింపు ఏంటి చెప్పన, అసలు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడట. ఈ తత్వం ఎక్కడదో చెప్పన, మొన్న ఎవడో ఆ మెసేజ్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, క్రైస్తవులకి అసలు సొసైటీ బాధ్యత లేదు, క్రైస్తవులకి మానవత్వం మానవత్వం అని చెప్పి నువ్వు లేనివి ఎంకరేజ్ చేసి సమాజంలో గెలుపమంటావా, అందరం చచ్చిపోమంటావా అని అడుగుతున్నాడు ఎవడ కామెంట్లో. నేను అడుగుతున్నాను, ఈ తత్వం ఎవడదో చెప్పనా? ఒకరోజు హిట్లర్ ఉండేది, హిట్లర్ యూతుల్ని అమాయకులు చంపుతున్నప్పుడు వాళ్ళు లెక్కలేసేవాడు, ఎలాగా పనికొచ్చేవారు ఎంతమంది, యవనస్తులు ఎంతమంది, వాడికి పనికొచ్చి పని చేసే దాసులు దాసురాణులుగా ఎంతమంది పనిచేస్తారో చూసుకొని వాళ్ళని బతకడిచ్చి బలహీనుల్ని వృద్ధుల్ని ఏం చేసేవాడంటే ఆ గ్యాస్ బ్యారక్స్లోకి పంపించి చంపేసేవాడు. ఈరోజు ఈ వ్యాధి పేరుతో అగ్రరాజ్యాల్లో జరుగుతుంది ఏంటి చెప్పిన, వృద్ధుల్ని అమాయకుల్ని బలహీనుల్ని ఏం చేస్తున్నారట? చంప, దీన్ని మానవత్వం అంటారా చెప్పండి? ఇది మానవత్వమా చెప్పండి? ప్రేమ పోయింది, వ్యాధి వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను మనిషిని మనిషిని గౌరవించుకోవడం కూడా మానేశారు. టీవీ 9లో ఇందాక ప్రోగ్రాం చేస్తాను మధ్యాహ్నం, ఏం ప్రోగ్రాం చేస్తున్నారు? మనం అంటే తెగ గిలొచ్చేసింది వీళ్ళకి. ఆ టీవీ 9 చెప్తుంది ఏమని, ఇంటింటికి గ్యాస్ అందిస్తున్న వారు గ్యాస్ బండ్లు వేయడానికి వస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిలు కూడా ఇవ్వట్లేదట. ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయిగా నలిపి పాడేసేవి, అవి ఇచ్చి అక్కడే ఉండి గుమ్మం దగ్గర అంటున్నారట. టీవీ యాంకర్ అంటుంది ఏమని, సబబా మానవత్వం ఏమైపోయింది, మానవత్వంగా మనం వ్యవహరించాలగా, ఇంత అవమానిస్తారు ఇంటికి వచ్చిన వారిని అడుగుతున్నారు, మనమంటే నొప్పి వచ్చేసింది. మరి న్యూస్ లెటర్ అడుగుతుంది ఇలాగే బుద్ధి వచ్చిందా చెప్పండి? మనం అనేది సమాజంలో పోయి అంటించకండి అని చెప్పట్లా, మనం చెప్పేది ఏంటి చెప్పిన, విలువలు మర్చిపోకండి అని చెప్తున్నాం, ప్రేమ ఉన్నదలేదు అని చెప్తున్నాం. వీళ్ళు అనగొచ్చు మొండిగా, క్రైస్తవం ఏమైనా చేస్తుందా సోషల్ సర్వీస్ అంటే, ఎందుకు చేయట్లా? ఇలా బేసిక్గా చేస్తుంది. ఆది నుంచి ఇప్పటి వరకు వచ్చిన వ్యాధులన్నిటికీ ప్రతి విషయంలో వ్యాధులకు భయపడకుండా ముందడుగేసి సొసైటీకి సేవను జరిగించింది ఏదన్నా ఉంది అంటే అది ఒక క్రిస్టియానిటీ మాత్రమే. చూడండి కావాలంటే, అమెరికాలో బిల్లీ గ్రహం గారు అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఫ్రాంక్లిన్ గ్రహం. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక సొసైటీ ఉంది సమరీల సమస్త, సమరీలని ఎవరైతే పిలువబడుతున్నారో సమరీలుగా పిలువబడుతున్న ఒక సంస్థను ఆయన నియమించి ఆ సంస్థ ద్వారా అమెరికాలో హాస్పిటల్లో ఖాళీ లేకపోతే పబ్లిక్ పార్క్స్ ఉంటాయి చూసారు, ఆ పార్క్స్లో వీరే హాస్పిటల్ రన్ చేస్తూ అనేకమైన రోగులకి వీళ్ళే సేవ చేయడం మొదలుపెట్టారట. అంత ఖర్చు వీళ్ళే వ్యవహరిస్తున్నారు. మీరు కావాలంటే చూడండి, మీరు కావాలంటే విట్నెస్ వస్తుంది చూడండి. ఏవో మనం కల్పించినవో, ఏవో మానవ ఏదో క్రిస్టియానిటీని పొగుడుకోవడానికో చేస్తున్నవి కాదు. రోగాన్ని చూసి భయపడిపోతున్న అనేకల మధ్య రోగాన్ని చూసి కూడా భయపడకుండా సేవ చేయడానికి వస్తున్నది ఎవరయ్యా అంటే, ఓకే ఒకరెవరు చెప్పండి? క్రైస్తవులు.
ఎందుకు వాళ్ళు ఎలా రాగలుగుతున్నారు? క్రైస్తవులు రోగులను చూసి ఎందుకు భయపడలా? కుష్ఠరోగులను కూడా ఎందుకు పట్టుకున్నారు? రోగ భయంకరమైన రోగాలు వచ్చిన వారు క్యాన్సర్ పేషెంట్ల దగ్గర కూడా ఎందుకు వెళ్ళరు? ఎందుకు ఈ రోగాలను చూసి నిజ క్రైస్తవులు భయపడరు? కారణం ఒకే ఒకటి, వాళ్ళు నమ్మిన ప్రభువు సజీవుడు గనక ఈ జీవితం ముగిసిపోయినా మరలా జీవితం ప్రారంభమవుద్దని వారికి తెలుసు గనక సేవ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తూనే ఉంటారట. జరుగుతుంది ఇప్పుడు అమెరికాలో, వృద్ధుల్ని వెలివేసేసి రకరకాల ప్రాంతాల్లో వృద్ధులు చచ్చిపోయిన పర్లేదు వదిలేస్తే, మానవత్వం కరువైపోయిన దగ్గర దేవుని ప్రేమను ఎదజల్లుతూ వస్తున్న విశ్వాసుల గుంపే క్రైస్తవులు. అంటే ఎట్టి వారు సమాజంలో ఉంటేనే అంటాను జరగాల్సిన ఉగ్రత శాతం కూడా తగ్గుద్ది. దేవుని ప్రేమ ఉన్న చోట ఆ సమాజం రక్షింపబడుతుంది. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంచండి, అది అలానే ఉంచండి. రోమిలికి రాసిన పత్రిక చివరికి 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వచనం నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు పడేవారు శ్రమ అయినను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున చూసారు ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపున వాడు ఎవడు? శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గమైనను మన ఎడబాపున ఈ సందర్భంలో కిందికి వచ్చేసరికి అంటాడు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను అది ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. అందుకే మేము సమాజానికి ఏం చేస్తాం? సేవ చేస్తాం. అది మరణమైన రోగమైన బాధైనా శ్రమైనా హింసైనా కరువైనా ఖడ్గమైనా ఏదైనా ఆయన ప్రేమ మాకు నేర్పించింది ఏంటంటే ఇతరుల కొరకు మీరు కూడా ఆవిరైపోండి అని నేర్పించింది. సమాజంలో ఉన్న వారందరూ భయపడి లోపలికి పోయి తలుపులు వేసుకుంటే క్రైస్తవులుగా మనం చేయాల్సింది ఏంటి చెప్పిన వారి కొరకు విజ్ఞాపన చేయడమే కాదు, ఎక్కడైతే సేవలు అందట్లేదు అక్కడ మనం కలగా చేసుకుని మనం చేయాల్సింది ఏంటి? సేవ జరిగించాలంట. ప్రభు ఇచ్చిన సూక్తి మీరు మర్చిపోకండి, ఆయన గీసిన లైన్ మీరు మర్చిపోకండి. ఆయన పరిచారం చేయించుకోలేదట, మరి పరిచారం చేయటానికి వచ్చేటట్ట ఆయన శిష్యులుగా ఆయన పిల్లలుగా మనం చెప్పుకుంటున్నాం. మనం ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి చెప్పినా? అందరిలా మనం కూర్చోవడం కాదు, మన భద్రత మనం పాటిస్తూనే మన ప్రభుత్వ నిబంధనలకు మనం లోబడుతూనే మనం చేయాల్సింది గవర్నమెంట్కి సమాజానికి పరిచారకులుగా మనం ఉండాలట. ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందరు లోపల ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం? మనం లోపల ఉన్నాం. ఉండడం నేను తప్పని అంట్లా, నువ్వు ఉండాల్సిన విధంగా ఉండకపోతే తప్పని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. మనం చేయాల్సింది కుళ్ళిపోతున్న సమాజం కొరకు మనం విజ్ఞాపన చేయాలి. మనం చేయాల్సింది పవిత్రత లేని దగ్గర ఏది పవిత్రము ఏది అపవిత్రము మనమే బోధించేవారిగా ఉండాలి. మనం చేయాల్సింది మనల్ని మనం కాపాడుకుంటూనే ఇతరులను కాపాడేలా మనం సేవ చేయాలట. చూసారా అమెరికాలో వాళ్ళకి ఏంటండి, వాళ్ళు కూడా అందరిలో ఉండిపోవచ్చు, వాళ్ళు కూడా అందరిలానే దోక వాళ్ళు కూడా ఇంట్లో ఉండి చక్కగా ఏదైతే ఈ లాక్డౌన్ ఉందో వాళ్ళు కూడా లైఫ్ని ఉన్న డబ్బులు ఉన్నవారేగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు చేయింది ఏంటి చెప్పండి? సమరిటన్ సొసైటీని వాళ్ళు స్థాపించి వాళ్ళు నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటి చెప్పిన, మంచి సమరయుడు పాఠం వాళ్ళకట, బేసిక్ లెసన్ అట. వాళ్ళకి మంచి సమరయుడు ఏం చేశాడండి, పిడిగుద్దులు గుద్దేసి దారుణంగా వాడిని దోసుకొని దారిని పడేసి చచ్చాడని వదిలేసిపోయిన వాడిని సమరయుడు వచ్చి ఏం చేశాడు, హత్తుకొని భుజాలు కెత్తుకొని వాడి బాగును చూసి వాడు బాగుపడేంత వరకు వాడి భద్రతను కనుసన్నలో పెట్టుకున్నాడట. ఆ పేరు పెట్టుకున్నారు బిల్లీ గ్రహం గారు అబ్బాయి, సమరటన సొసైటీ అని. ఆ పేరు మీద ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. గవర్నమెంట్ విడిచిపెట్టేసిన ప్రాంతాలు ఏవైతే ఉన్నావో, చేతులెత్తేసిన ప్రాంతాలు ఏవైతే ఉన్నావో, వారు హక్కును తీర్చుకొని ఈరోజు అనేకులకు వైద్యాన్ని అందిస్తున్నారు. మనం అంత చేయలేం కానీ మనం చేయాల్సింది మాత్రం ఒకటి ఉంది, మనం తగిన రీతిగా మన స్థానిక ప్రాంతాల్లో మన భక్తిని మనం కాపాడుకుని కనీసం మనమైన దేవునికి ఇంపుగా మనం కనబడితే ఒక రక్షణ జోన్లోకి వస్తాం,
చేయాల్సిన పనులు మనం చేస్తూనే ఇతరులకు సహాయకులుగా మానవత్వం కన్నా దేవుని ప్రేమను మనం కనపరిస్తే ఆయన ఒగ్గురు నుండి కొంతమందినైనా మనం రక్షిస్తాం. సోది కబుర్లు మానేసి, సోది చెప్పడం మానేసి, ఎవరు చెప్తున్నారు? ప్రవక్తలు, యాజకులందరూ. అలా దిగజారుడి కార్యక్రమాలు మానేసి బయటకు వచ్చి ఏది మంచో ఏది అపవిత్రమో, ఏది ప్రతిష్టో ఏది ప్రతిష్ట కానిదో, ఏది రమ్యమైనదో ఏది రమ్యమైనది కాదు, ఏది తప్పో ఏది ఒప్పో, ఇవన్నీ మనమే మాట్లాడేవారుగా ఉండాలట. అట్టి వాడు తగిన వాడు ఒక్కడ కనబడినా ఆయన ఏం చేస్తాడట? ఆయన సమాధానపు కృపణ ప్రాంతం మీద కుమ్మరిస్తాడట. ఇట్టి వారిగా మనం అందరం ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా మరొకసారి మనం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, కుళ్ళిపోయిన సమాజంలో తండ్రి మేము కూడా సత్యానికి స్తంభాలకు ఉన్న సంఘము కూడా తండ్రి, వారితో మేము ఏమాత్రం తీసిపోమన్నట్టుగా మా బ్రతుకుని తండ్రి వారితో కలిపి మేము నడవక, నేను ఎట్లా ఉండాలో తండ్రి మీ ప్రవక్తల ద్వారా, మీ గ్రంథము ద్వారా తండ్రి, వారి పరిస్థితుల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. విజ్ఞాపన చేసేవారిగా తండ్రి, కొందరినైనా రక్షించేవారిగా తండ్రి, మా కొరకు మా బ్రతుకుల కొరకు మేము నడవక, ఇతరుల కొరకు తండ్రి విజ్ఞాపన చేస్తూ, ఇతరుల కొరకు ఆలోచిస్తూ, వ్యాధులకి రోగాలకి మరణాలకి మేము భయపడిపోక తండ్రి, ఇతరులకు సహాయం చేయడమే కాకుండా తండ్రి వారి ఆత్మను రక్షించడంలో తండ్రి అవసరమైతే దేన్నైనా మేము ఎదుర్కోవడానికి తండ్రి ముందుకు పోవడానికి మా అందరితో తండ్రి మీరు మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి. అందరు ఈ సంగతులను గ్రహించారు నాకు అర్థం కాదు తండ్రి, కేవలం కాలయాపనకి విన్నవారుగా ఉంటుంది తండ్రి, మనం క్షమించండి. కనీసం మా ప్రాంతాలనైనా మేము కాపాడుకోవడానికి, కొందరినైనా మేము రక్షించడానికి తండ్రి మీ ఎదుట మా బ్రతుకులను తండ్రి తగినట్టుగా మేము మలుచుకోవడానికి తండ్రి మమ్మల్ని మీ కృపచేత నిలబెట్టండి. మా తప్పులు మా ఒప్పులు తండ్రి మా నేత్రాలకు తెలియచేయండి. తెలుసో తెలియకో తండ్రి చేస్తున్న తప్పులను బట్టి తండ్రి ఉగ్రతల తండ్రి మనిషి రోజు రోజుకి తెచ్చుకుంటున్న ఘోరాలను బట్టి తండ్రి మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి, క్షమించండి తండ్రి. మీ చిత్తం ఏంటో గ్రహించుకునే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి ఆరాధన దూరమైపోయి తండ్రి సమాజంగా కూడుకోడును తండ్రి రోజు రోజుకి దూరమైపోతున్న పరిస్థితుల్లో తండ్రి, పరిస్థితి ఎంతగా చేజారిపోతుందో తండ్రి, మీ చిత్తం ఎంత దూరం అయిపోతుందో తండ్రి పరిస్థితులను బట్టి తండ్రి మాకు అర్థమవుతుంది దేవా. మీ చిత్తమైతే తండ్రి మేమంతా కలిసి తండ్రి కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని ఆరాధించడానికి తగిన సమయమును జ్ఞానమును తగిన పరిస్థితులు మాకు ఏర్పాటు చేయండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము భయపడవలసింది తండ్రి ఈ రోగాలకి ఈ మరణాలకు కాదు కానీ తండ్రి, మేము భయపడవలసింది మా ఆత్మీయమైన తండ్రి దిగజారుడు పరిస్థితులకి తండ్రి మీ ఎదుట మేము సరిగ్గా తండ్రి భయపడే మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి. విన్న వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఎక్కడున్న తండ్రి ఏ పరిస్థితుల్లో ఉన్న వారి సాక్ష్యం కోల్పోక తండ్రి తగినట్టుగా వ్యవహరించడానికి తండ్రి అందరినీ మీరు నిలబెట్టుకుంటారని కోరుతూ సమస్త మహిమ ఘనత అన్ని పరిస్థితుల్లో మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.